ఏడాడాడు ఆడబెట్టిండు ఏమండే టూ అన్న ఇదిగో తీసుకో మనం అన్నవా సరే అన్న అన్న ఇదిగో పంపిస్తాను నాకు అర్జెంట్గా ఇగో ఏపీఎన్ వాట్సాప్ పంపిస్తాను అది రాదన్న మనకి ఈరన్న మొత్తం ఎన్నింటికి 50 బోనాలా 24 ఒక్కసారి అది పంపిస్తావా నంబర్ అరే తేజ ఆదిత్య అర్జెంట్ నా నెంబర్ పంపించాలి హలో అన్న గోడకు నోటీసులు అందిస్తున్నారా తీసుకో అన్న అన్న గోడకు నోటీసులు అని చెప్తున్నారు ముందు దానికే పెట్టాను చూడు అది కాదు ఆ బ్లూ షర్ట్ వేసుకుని అతను అదిగో వస్తున్నాడు ఆ పోలీస్ కానిస్టేబుల్ పక్కన ఉన్నారు వాళ్ళు చూడు అవి ఎస్ఐఆర్ ఎవరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు చూడు వాళ్ళు అట్ట తీసుకుంటారు అసలు వాళ్ళకేం సంబంధం రా ఎవడు యజమాను వాడికి ఇస్తారు గుర్తుపెట్టుకో అది యజమాని ఎవరు ఆ లింగమనేని రమేష్ పేరుతోనే ఇచ్చుంటారు అంతే గాడకు పెడతారు దీనికి ఇది ప్రాబ్లం అని మొత్తం 26 బిల్డింగ్లు కదన్న మీ ప్రెస్ నోట్ లో చెప్పింది ఆంధ్ర గారు చెప్పండి మీ పేరు మీద వచ్చేసింది సార్ చంద్రబాబు గారి నివాసానికి సార్ ఎలా చూస్తున్నారు నోటీసులు అతికించి వెళ్ళారు స్వాకాజ్ నోటీసులు ఇచ్చారు వారం రోజుల్లో నోటీస్ ఎవరికి ఇచ్చారు బయట వచ్చేసారు సార్ లింగమనేని రమేష్ గారికి ఇచ్చారు ఇచ్చారు లింగమనేని రమేష్ గారు కాదు మీరు చూసారు నోటీసు ఎవరికి ఇచ్చారు నోటీసు ఎవరికి ఇచ్చారు నోటీసు సిఆర్డీ ఎవరికి ఇచ్చారు నోటీస్ ఐజీఎం లింగమనేని రమేష్ ఐజీఎం ఎవరు అలా మోదీ కింద పెట్టాను లెక్కలో పెట్టాను ఐజీఎం ఎవరు ఎవరు సార్ ఆయన పేరు లింగమనేని రమేష్ వానరు ఐజీఎం లింగమనేని రమేష్ కాదు సార్ ఐజీఎం అంటే ఆయన కట్టినటువంటి వేరే బిల్డింగ్లు నోటీస్ ఇవ్వడం అంటే వీళ్ళ యొక్క ఆతృత చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప లీగల్గా కూడా మిస్టేక్ చేసేటువంటి పని ఉంది వీళ్ళు ఒకటేంటంటే ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరో పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది పంచాయతీ పర్మిషన్ తోటి కట్టేది అది పంచాయతీ పర్మిషన్ తోటి కట్టే పర్మిషన్ లేకుండా కట్టలేదు పంచాయతీ పర్మిషన్ తోటి కట్టారు ఆనాడు సిఆర్డీఏ ఉందా సిఆర్డీఏ లేదా ఆ రోజున అమరావతి క్యాపిటల్ ఉందా క్యాపిటల్ లేదు ఇది ఒక పంచాయతీ ఏరియా అదేవిధంగా దానికి సిఆర్డీఏ వచ్చిన తర్వాత లేకపోతే క్యాపిటల్ వచ్చిన తర్వాత
ఒక ఆళ్ళు రామకృష్ణారెడ్డి ఒక పిటిషన్ బిల్లు వేశాడు కోర్టులో. ఆ కోర్టులో బిల్లు ఆ బిల్లు డిమాలిషన్ గురించి చేసినట్టున్నాడు. ఆ బిల్లు పెండింగ్గా ఉంది కోర్టులో. నిజంగా దాని మీద ఇంకా ఏమి డెసిషన్ రాలేదు. కోర్టులో కేసు ఉండగా వీళ్ళు నోటీస్ ఎట్లా ఇస్తారు బిల్డింగ్ డిమాలిషన్? ఇవన్నీ కూడా ఇంకా స్టడీ చేయవలసిన అవసరం ఉంది. పర్మిషన్ లేకుండా కట్టారనేటువంటిది కాదు. అసలు ఆ రోజున సిఆర్డీఏ లేదు. అసలు ఈ బిల్డింగ్ కట్టినప్పుడు సిఆర్డీఏ లేనప్పుడు సిఆర్డీఏ వాళ్ళు నోటీస్ ఈ రోజున ఎట్లా ఇస్తారు? వాట్ ఈస్ ద కెపాసిటీ? రెండవది వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా సిఆర్డీఏకి. రమేష్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ల్యాండ్ పూలింగ్ ఉంది. ఆ రోజున మేము ఈ బ్యాచ్ అంతా కలిపి ఒక పిటిషన్ ఇచ్చారు గవర్నమెంట్కి. దాని మీద ఏ డెసిషన్ లేదు. దాని మీదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిల్లు వేసాడు హైకోర్టులో. పిల్లు పెండింగ్గా ఉంది. దాని మీద హైకోర్టు కూడా ఏం డెసిషన్ చేయలేదు. హైకోర్టులో పెళ్ళి ఉండగా మిగతా ప్రొసీజర్ ఎట్లా చేస్తారు వీళ్ళు? అసలు సబ్సిడీస్ కదా కేసు అనేటువంటి పాయింట్. అంచేత ఏంటంటే ఈ రోజు డిస్కస్ చేస్తాం. ఇదేంటంటే కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తుంది తప్ప ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నట్టు లేదు. అంచేత ఎవరికి అభ్యంతరం లేదు. నిజంగా వయలేషన్ ఉంటే డిమాండ్ చేసుకోవచ్చు. ఎవరికి అభ్యంతరం లేదు. నోటీస్ ఇవ్వడంలోనే వాళ్ళు తప్పు చేశారు. నోటీసు లింగంనేని రమేష్ అతని ఇంటి పేరు. లింగంనేని ఇంటి పేరు, అతని పేరు రమేష్. ఇదేంటి ఇది ఐజీఎంఎల్ లింగంనేని రమేష్. ఎక్కడ ఉంది ఆయన రికార్డులు చూడమనండి. ఆయన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు అయిన ఐజీఎం ఎవరు? ఐజీఎం అయిన అనేక కంపెనీలు ఉంటాయి, కంపెనీ పేర్లు ఉంటాయి. దాంతో నువ్వు నోటీస్ ఇస్తావా? డిస్కస్ చేస్తాం అన్ని అన్ని డిస్కస్ చేస్తాం. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ అక్రమ కట్టడాలు నోటీస్ ఇవ్వలేదు. మేము మా ప్రభుత్వంలో నోటీస్ ఇవ్వలేదు. వాళ్ళు పిల్లేశారు. పిల్లికి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. పిల్లు పెండింగ్గా ఉంది హైకోర్టులో. పిల్లు పెండింగ్గా ఉండగా అసలు గవర్నమెంట్ నోటీసులు ఎలా ఇస్తుందని అడుగుతున్నా. అది ప్రైవేట్ బిల్లు, మేము గవర్నమెంట్ పరంగా చర్యలు. ప్రైవేట్ ప్రాపర్టీ ఇంకా సిఆర్డీఏ ప్రాపర్టీ కాదు. సిఆర్డీఏ ప్రాపర్టీ ఎప్పుడవుతుందంటే అతను రమేష్ చెప్పిన వాళ్ళు చెప్పిన ప్రకారం సిఆర్డీఏ ప్రాపర్టీ ఎప్పుడవుద్ది? వీళ్ళు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి ఉంటే సిఆర్డీఏ ప్రాపర్టీ అవుతుంది. లేదు ల్యాండ్ ఎక్విజిషన్ కింద అక్వైర్ చేసి ఉంటే సిఆర్డీఏ ప్రాపర్టీ అవుతుంది. ఇది సిఆర్డీఏ ప్రాపర్టీ కాదు, క్యాపిటల్ ప్రాపర్టీ కాదు, స్టిల్ ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ పార్టీ ప్రాపర్టీ వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు గవర్నమెంట్కి. అది కూడా పెండింగ్గా ఉంది, ఇంకా ఫైనలైజ్ కాలేదు. మెయిన్వైల్ ఆ రామకృష్ణారెడ్డి ఒక పిల్లు వేశాడు. ఆ పిల్లకి ఇంకా ఫైనలైజ్ కాలేదు హైకోర్టు. హైకోర్టు హైకోర్టులో కేసు పెండింగ్గా ఉండగా నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావు? నోటీస్ ఇచ్చేది కూడా తప్పుడు పేరుకి నోటీస్ ఎట్లా ఇస్తావు? రామకృష్ణారెడ్డి గారు పిల్లు దేని మీద వేశారు సార్? అదే ఇవన్నీ అనాథరేజ్ కన్స్ట్రక్షన్ కట్టారు. పంచాయతీ పర్మిషన్తో కట్టారు. ఏమైనా చిన్న చిన్న వయోలేషన్స్ ఉంటే ఉండొచ్చు, దానికి కూడా ప్రొసీజర్ ఉంది. వాళ్ళు ఆయన రెగ్యులరైజ్ చేయించుకోలేదు. బంజారాహిల్స్లో ప్రాపర్టీని రెగ్యులరైజ్ చేయించుకున్నాడు, రాటిఫికేషన్ చేయించుకున్నాడు, డబ్బులు కట్టాడు ఎంసీహెచ్కి. అంచేత ప్రొసీజర్స్ ఉన్నాయి. ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవ్వాలి తప్ప కోర్టులో కేసు పెండింగ్గా ఉండగా ఎట్లాగ వీళ్ళు నోటీసులు ఇస్తారు? అంటే వయలేటింగ్ ది కోర్ట్ ఆర్డర్స్ కూడా. కోర్ట్ ఆర్డర్స్ ఏమీ ఇవ్వలేదు. వేకేట్ చేయమని ఇవ్వలేదు, డిమాలిష్ చేయమని. ఇది ప్రైవేట్ పర్సన్కి ఇచ్చినట్టు నోటీస్ వాళ్ళు ఆన్సర్ చెప్పుకోవాలి, మేము కాదు కదా. మేము ఓన్లీ రెంట్కి ఉంటున్నాం. ఓకే, వారం రోజుల్లో తప్ప ఏం కాదు. అవును చూశాను, ఇదిగా నా చేతిలో ఉంది. అదే సార్, మరి వారం రోజుల్లో ఎట్లా చేస్తా? అసలు నోటీస్ ఎలా ఇస్తావు? కోర్టులో పెండింగ్గా ఉండగా అసలు నోటీస్ ఎవరికి ఇచ్చావు? లింగంనేని రమేష్కి ఇచ్చావా? లింగంనేని రమేష్కి ఇచ్చావా? లేదా ఐజీఎం లింగం రమేష్కి? అది వాళ్ళు చూసుకుంటారు, ప్రైవేట్ వాళ్ళు. నేను చూసినంతవరకు చెప్తున్నా. తర్వాత ఏంటంటే బిగ్ పాయింట్ ఏంటంటే జనరల్గా మేము డిస్కస్ చేస్తాం అన్నీ కూడా. అంటే నువ్వు కక్ష సాధింపుగా చేయాలనేటువంటి ఆతృత కనపడుతుంది ఇంట్లో. అంటే అది ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని కక్ష సాధించి ఆయన ఏదో బట్టబయలు చేయాలని ఉంటుంది. తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అది ఒకటే కాదు కదా సార్, మొత్తం 28 భవనాలకు ఇచ్చారు సార్ ఈరోజు. ఆయన మీద కక్ష సాధింపు అయితే ఒక భవనానికి ఇవ్వాలి. మొత్తం 28 భవనాలకు ఈరోజు నోటీస్ ఇచ్చారు. ఇచ్చారు భవనాలకు నోటీస్ ఇచ్చారు. ఏం చేస్తారు చూద్దాం. నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఓకే గవర్నమెంట్కి ఉందనుకుంటా. అసలు గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇది. గవర్నమెంట్ కట్టడం బిల్డింగ్ లాస్ ప్రకారంగా అనేక సార్లు రాటిఫై చేసినవి ఉన్నాయి, రెగ్యులరైజ్ చేసినవి ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ 2లో
అతను బిల్డింగే రెగ్యులరైజ్ చేయించుకున్న ఆయనే చేసుకున్నాడు రెగ్యులరైజ్ ఆయన బిల్డింగ్ ప్రజావేదికకు సంబంధించిన నిర్మాణం కూల్చివేత వ్యవహారానికి సంబంధించి కోర్టు కూడా స్టే నిరాకరించింది. సో అంత రాంగ్ న్యూస్ నాకుండే ప్రకారంగా బిల్డింగ్ అక్కడే ఉంది. ఎవరు వెళ్ళలేదు, నేను అడిగాను వెరిఫై చేసుకున్నాను, ఎవరు కోర్టుకి వెళ్ళి స్టే చేయలేదు. కాకపోతే పిల్లి వేశారు, పిల్లి కోర్టులో పెండింగ్గా ఉంది, పిల్లి కోర్టులో పెండింగ్గా ఉండదు, ఏ ఆర్డర్స్ రాకుండా వీళ్ళు నోటీస్ ఎరే ఇస్తారు. దట్స్ మై పాయింట్. సార్ భద్రత కూడా తగ్గించారని చెప్పి వార్తలు వస్తున్నాయి, అవన్నీ డిస్కస్ చేస్తాం, నాయకులు అందరూ వస్తారు డిస్కస్ చేస్తాం. వాళ్ళు కక్ష సాధింపు ఏ విధంగా కక్ష అన్ని యాంగిల్లో కక్ష సాధిస్తున్నారు చేయనివ్వండి ప్రజలు చూస్తాం డిస్కస్ చేసి చెప్తాం కదా. ఒకసారి తీసుకున్నారు కదా జరుగు మేడం. ఇక్కడ ఇక్కడ వాళ్ళు అయితే ఏం రాయలే మనకి. జాయిన్ అయిందా మనం? జాయిన్ అయింది. నాది ఇంట్లో పేపర్లు ఉంటాయి చూడు, కవర్లో ఉంటాయి చూడు. నేమో ఉన్నాడు అందుకని. వీళ్ళ దగ్గర ఏముందా స్వామి సార్నా? అది నీ వాట్సాప్ ఫోటోలు పెట్టి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసము చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తి కాదు. అట్లాగే దానికి ఏమేమి పరిమితులు ఉన్నాయి, అట్లాగే పర్మిషన్లు ఏమేమి ఉన్నాయి అనేది ఆ భవన యజమాని చూసుకుంటారు. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఒకసారి మనము గమనంలోకి తీసుకుంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన విత్తనాల సమస్య ఉంది. రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాన్ని పరిష్కరించడానికి ఇంతవరకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాలు పరిష్కారము తక్షణ పరిష్కారం చేయాల్సిన వాటి మీద దృష్టి పెట్టకోకుండా ఒక కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అనే ఒక బలమైన మెసేజ్ని అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి, మా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే చట్టము ఏమీ ఉండదు ఏమైనా చేస్తాడు అనే ఒక సంకేతాలను ఇచ్చే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నట్లున్నారు. ఇది మంచిది కాదు. అది చంద్రబాబు నాయుడు గారి నివాసం అంటారా, అది మరి చట్ట ప్రకారం ఏముంటే దాని ప్రకారం జరుగుతుంది. చట్ట ప్రకారం ఏముంటే అది జరుగుతుంది తప్పకోకుండా. దానికి ఆ ఇంటి యజమాని దానికి సంబంధించిన ఆ పర్మిషన్లు అన్నీ ఏమున్నాయి ఏమనేది చూసుకుంటారు. థ్యాంక్ యూ. ఇది కింద దింపితే నేను కనపడతా, కొద్ది కింద దింపితే నేను కనపడతా. రైట్, ఎటు కావాలంటే ఎటు తిరుగుతాను. కొంచెం చెప్పు ఏం కావాలో చెప్పండి. ఈరోజు పూర్తి స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరిస్తాం తప్ప వేరేదేమీ లేదు. ఈ రాష్ట్రంలో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు ఏదైతే కోర్టులో ఉన్నది కానీ లేదంటే ప్రైవేట్ స్థలం, చంద్రబాబు నాయుడు గారికి కాదు నోటీసులు ఇవ్వాల్సింది. ఆ యజమాని దగ్గర అద్దెకుంటున్నటువంటి క్రమంలో అద్దెకున్నటువంటి బిల్డింగ్ చేయటం ఈరోజు మన అందరం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చక్కగా లోటస్ పాండ్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, అదేవిధంగా ఇడుపులపాయలు ఇల్లు ఉంది, ఆయన ఎన్ని భవంతులైనా కట్టుకోగలటో ఇబ్బంది ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఏంటంటే అమరావతి నిర్మాణం అయిన తర్వాత ఆయన ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. అంతే తప్ప ఈరోజు అద్దెంట్లో ఉంటే అద్దెకేను చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని విషయం. నోటీసులు ఇచ్చుకుంటే ప్రభుత్వం తన పని తాను చేసుకోవాలని ఇబ్బంది లేదు. ఇంకా చాలా కట్టడాలు ఉన్నాయి, అందరికీ సమన్యాయం ఒకటి కావాలి. ఎందుకంటే సహజంగా మనందరం మాట్లాడుకుంటాం, సమన్యాయం గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సరే అందరికి లా ఫర్ ఆల్, అంతే తప్ప చట్టం ఒక్కళ్ళకే వర్తింపజేయడం సరైనది కాదు. అది ఇప్పుడు ఏదైనా చేయగలరు, ఎందుకంటే వాళ్ళు సక్రమం అనుకుంటే సక్రమం, అక్రమం అనుకుంటే అక్రమం. అక్రమం మీదో సక్రమం మీదో తేల్చాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మన అందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆ గెస్ట్ హౌస్ కట్టలే,
లేదా చంద్రబాబు నాయుడు గారు నివాసం కోసం అద్దెకు తీసుకున్నటువంటి గృహం అది. ఈరోజు అసలు అక్రమ కట్టడాలు అన్ని కూల్చమంటున్నాం. ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నదో ప్రజావేదిక ఒకటి కాదు, ఈ యొక్క కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని కట్టడాలు కూల్చేయమంటున్నాం అక్రమం అనుకుంటే. దాంతో పాటుగా వాళ్ళ ఇళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, అదేవిధంగా లోటస్ పాండ్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రజలకు సరైనటువంటి సమాధానం ఇవ్వాలి. ప్రజలు ఈరోజు ఒకటే కోరుకుంటా ఉన్నారు, దాన్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోవటం మానేసి కూలగొట్టడం అనేది సరైంది కాదని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.